నమస్తే. మనం మన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని కాటేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని మనం బదిలించుకోగలుగుతామా? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం సాధ్యమవుతుందా? మనం జీవిస్తున్న భూగోళం మీద సముద్రాలలో, నదుల్లో, వాగుల్లో, చెరువుల్లో వచ్చి చిన్న ప్లాస్టిక్ మనల్ని ఏ విధంగా కాటేస్తుంది? నగర వ్యర్థాలు, పల్లెల్లో వ్యర్థాలు కాల్చడం ద్వారా వస్తున్న చేటు ఏమిటి? మన విశాఖ నగరంలో ప్లాస్టిక్ కాలుష్యం ఏ విధంగా కాటేస్తుంది అనే అంశంపై పర్యావరణంపై పనిచేసిన జీవీ రత్నం మాటలు విందాం. హలో సార్, నమస్తే. మనం మన కార్యక్రమానికి స్వాగతం. ప్లాస్టిక్ ఎవరు కనుగొన్నారు? ప్లాస్టిక్ అనేది 1870లో అలెగ్జాండర్ పార్కిస్ అని ఆయన కనుగొన్నారు. అది కనుగొన్న కాలంలో వాళ్ళంతా కూడా ఇది చాలా గొప్ప ఇన్వెన్షన్గా భావించారు. అయితే చాలా అంశాల్లో ప్లాస్టిక్ని సద్వినియోగం చేసుకున్నాం, కానీ ఈరోజు అది మనకి పెనుభూతమై కాటేస్తూ ఉంది. ప్లాస్టిక్ కవర్లు ఎప్పటి నుంచి మార్కెట్లోకి వచ్చేసా? ఎందుకు దీనిని అసలు తీసుకువచ్చారు? దాదాపుగా 1950 ప్రాంతంలో పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే ఆలోచనతో ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వచ్చారు. ప్లాస్టిక్ కవర్లు వచ్చే సమయానికి ఏమవుతుందంటే, ప్రపంచంలో పేపర్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ ఉండేవి. వీటి ఉత్పత్తికి అధికంగా కరెంటు వినియోగిస్తున్నాం, అధికంగా చెట్లు కొట్టేస్తున్నాం, అధికంగా పంటలు పండించాల్సి వస్తుంది, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయనే ఆలోచనతో అప్పట్లో ప్లాస్టిక్ కవర్ అనేది తయారు చేశారు. కానీ ఆ వచ్చిన ప్లాస్టిక్ కవర్ ఏమైందంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెనుభూతంగా మారిపోయింది. కారణం ఏంటంటే, అందరూ ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్నా, ఒక బ్యాగ్ ఉన్నా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూజ్ అండ్ త్రో అనే కల్చర్ వచ్చిన తర్వాత ప్రతిదీ పారేయటం, అప్పుడు ఒక్కొక్కసారి యూజ్ చేయడం అనేది పెరిగిన తర్వాత ఈరోజు మనం ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ రోజుల్లో ఇది కనుక్కున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, ఒక కవర్తో వెళ్ళి సామాన్లు తెచ్చుకొని మళ్ళీ ఆ కవర్ భద్రపరచుకొని మళ్ళీ వెళ్ళి కవర్తో సామాన్లు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత, వినిమయ సంస్కృతి పెరిగిన తర్వాత, అంతా యూజ్ అండ్ త్రో కల్చర్లో మనం వెళ్ళటం వల్ల ఇవి ఈరోజు మనకి చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. సో ప్లాస్టిక్ కవర్లు నిషేధిస్తే పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందా సార్? ప్లాస్టిక్ కవర్లనే కాదు, ఈరోజు సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ అంతా ఆపేద్దాం అన్నది ఆలోచన చేస్తున్నారు. కొన్ని దేశాల్లో నిషేధించారు, మన దేశంలో కూడా అంటున్నారు. ఆచరణలో ప్లాస్టిక్ కవర్లు ప్రొడక్షన్ని ఆపడం అనేది చేయాలి. ఏదైతే ప్రొడక్ట్ లెవెల్లో ఆపకుండా మీరు వినియోగించద్దు అంటే, ఒకసారి వినియోగించడానికి అలవాటు పడిపోయిన మనిషి దాని నుంచి బయట రావడం అనేది జరగదు. అలా రావాలి అంటే ముందు కంపెనీ దగ్గర ప్రొడక్షన్ ఆపాలి, ఎవరెవరైతే ఇక్కడ సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ని ఆపాలి, అప్పుడు మిగతా వాళ్ళ మార్పు వస్తుంది. అంతేకాకుండా షాపుల్లో వెళ్ళే వాళ్ళకి ఒకసారి మర్చిపోయినా కానీ, మీరు కవర్ తెచ్చుకుంటారా, మీరు సంచి తెచ్చుకుంటారా, మీరు ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళడానికి ఏదైనా తెచ్చుకోవాలి అనేది వాళ్ళకి, వినియోగదారులకి అలవాటు అనేది చెయ్యాలి. ఎందుకంటే చాలా కాలంగా ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళ మైండ్లోకి ప్లాస్టిక్ కవర్ని ఎంటర్ చేసేసాం మనం. ఆ ఎంటర్ అయిన దాన్ని డిలీట్ చేయడం అంతా అంత ఈజీ కాదు. ఇదేదో కంప్యూటర్లో స్విచ్ నొక్కినంత ఈజీగా జరిగేది కాదు. వాళ్ళ మెంటల్గా వాళ్ళు తయారు కావాలి. తయారు కావాలి అంటే ప్లాస్టిక్ కవర్లన్నింటినీ మనం ఒకటి ఆపాలి, రెండోది ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఆపగలిగితే కామన్ పబ్లిక్లో మార్పు వస్తుంది అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. అది చేయకుండా ఈరోజు ప్లాస్టిక్ కవర్లని ఆపాలి అంటే ఆగేది కాదు. ఒక కవర్తోనే ఆగిపోలేదు, మనం వినియోగిస్తున్న అనేక అంశాల్లో మనం ప్లాస్టిక్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అసలు ప్లాస్టిక్ కవర్ల వల్ల వచ్చే నష్టం ఏంటి సార్? ఈ ప్లాస్టిక్ కవర్లో ఉండే బీపీఏ కానీ, ఇతర కెమికల్స్ కానీ, ఇవే సిఎస్ఎం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, క్యాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మనం ఆహారంలోకి వచ్చి కలిసిపోతున్నాయి. అంతేకాకుండా అది ఎక్కడ పడేస్తే అక్కడ భూమిని కాలుష్యం చేస్తుంది. అది వేలు లక్షల సంవత్సరాల పాటు ఆ భూమిలోకి కాలుష్యం వచ్చి చేరిపోయి ఆ కాలుష్యం మళ్ళీ మనం తినే ఆహార పదార్థాల్లోకి వచ్చేయడం జరుగుతుంది. అలాగే సముద్రాల్లోని, నదుల్లోని పడేసేటప్పటికి ఏమవుతుందంటే, చేపల శరీరాల్లోకి, మిగతా జీవుల శరీరాల్లోకి అది వెళ్ళిపోతుంది. ఆ చేపలు అవి చచ్చిపోవడానికి ఒక విధంగా కారణం. ఇదంతా కూడా ఏమవుతుందంటే మన ఫుడ్ సైకిల్లోకి వచ్చేయడం జరుగుతుంది. మన ఆహార చక్రంలో దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మనం ఏదైతే ప్లాస్టిక్ని ఒకసారి వాడి వదిలేస్తున్నామో, అది ఏమవుతుందంటే మొత్తంగా లక్షల సంవత్సరాల పాటు మొత్తంగా గుట్టల గుట్టలుగా పెరిగిపోవడం, అక్కడక్కడ కాల్చడం, ఈ కాల్చడం వల్ల వచ్చే ధూళి కణాలు, దుమ్ము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మొత్తంగా మానవాళిని కాకుండా సమస్త జీవావరణం మీద దీని తాలూకు ప్రభావం అంతా తీవ్రంగా పడుతుంది. అనేక రకాల జబ్బులు రావడానికి, అనేక రకాల సమస్యలు ఏర్పడటానికి, అనేక రకాలుగా అంగవైకల్యం రావడానికి, అన్నిటికీ కూడా ఈరోజు ఈ ప్లాస్టిక్ అంతా కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్లాస్టిక్ అనేది మానవాళిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్? ప్రధానంగా జీర్ణాశయ సమస్యలు కానీ, నరాల బలహీనత కానీ, క్యాన్సర్లు బాగా ఎక్కువ కావడం కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, వెంధ్యత్వం రావడం కానీ, ఇవన్నిటికీ కూడా ప్లాస్టిక్ ఒక కారణం అవుతుంది. అంతేకాకుండా ఏమవుతుందంటే మొత్తంగా
జీవరాశి పునరుత్పత్తి మీద కూడా దీని ప్రభావం అనేది చాలా పెద్ద ఎత్తున పడుతుంది. దానివల్ల ఏంటంటే 480 కోట్ల సంవత్సరాలుగా ఈ ఏదైతే భూగోళం ఏర్పడిందో, 380 కోట్ల సంవత్సరాలుగా ఏదైతే జీవరాశి పెరుగుతూ వస్తూ ఉందో, ఆ వస్తున్న జీవావరణ చక్రం మీద దీని ప్రభావం అనేది పెద్ద ఎత్తున పడుతుంది, జీవావరణ చక్రాన్ని ఇది కాటేస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని నేపథ్యంలో మనం సమూలంగా ప్లాస్టిక్ను నిర్మూలించుకునే ప్రయత్నం అనేది చాలా పెద్ద ఎత్తున చెయ్యాలి. అది కానీ చెయ్యకపోతే ఈ రోజున్న పరిస్థితి నుంచి మనం అధిగమించడం అనేది కష్టం అన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ప్రధానంగా గర్భవతులైన మహిళలు శరీరము చాలా తేలికగా ఉంటుంది, అది ఇట్లాంటి కాలుష్యాలను తట్టుకునే శక్తిని తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ తాలూకా ప్రభావం గర్భవతులైన మహిళల తాలూకా, గర్భంలో ఉండే బిడ్డల తాలూకా ఎదుగుదల మీద, వాళ్ళ మానసిక విధానం పరిస్థితుల మీద, అన్నింటి మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. పుట్టిన పిల్లల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఈ ఏదైతే ఈ ఇందులో ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానంగా బీపీ ఏదైతే ఉందో అది గర్భవతులైన మహిళల మీద, వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డ మీద కూడా తీవ్రమైన ప్రమాదాన్ని చూపిస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రభావం ఏమవుతుందంటే పిల్లల ఎదుగుదల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలకి మనం వాళ్ళంతా కూడా పూర్వం కర్ర బొమ్మలు ఆటలాడుకోవడానికి ఇచ్చేవాళ్ళు, కర్రతో తయారు చేసిన బొమ్మలు, కర్రతో ఉన్న వస్తువులే మ్యాక్సిమం ఉండేవి, లేకపోతే లక్కతో చేసిన వస్తువులు ఉండేవి. ఆ లక్క కర్ర అన్నది పూర్తిగా తొలగించేసి మనం ప్లాస్టిక్ బొమ్మలు ఇస్తున్నాం. ఈ ప్లాస్టిక్ బొమ్మల్లో ఉండే బీపీఏ కానీ ఇతర కెమికల్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళు ఆడటం వల్ల, చేతుల ద్వారా కానీ వీళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల కానీ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ పిల్లలకి ఏదైతే ప్లాస్టిక్ పాలక పాలసీసాలు వాడుతున్నారో, ప్లాస్టిక్ ఇవి వాడుతున్నారు, దానివల్ల ఏమవుతుందంటే అందరూ పాలు వేసి ఇచ్చిన తర్వాత ఆ పాల ద్వారా వీళ్ళ బాడీలోకి బీపీ వెళ్ళిపోయి వాళ్ళ శరీరం మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు మానసికంగా ఎదక్కపోవడానికి, నరాల బలహీనతకి, ఈ ఆస్తమా లాంటిది రావడానికి, ఇవన్నిటికీ కూడా ఈ ప్లాస్టిక్ ప్రమాదకరంగా కనిపిస్తుంది అన్నది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో అవి మాత్రమే కాకుండా ఆటి ఊరుపు బొమ్మలు కూడా చాలానే ఉన్నాయి, సో వాటి పరంగా ప్లాస్టిక్ ప్రభావం, అవి కూడా ప్లాస్టిక్, సో వాటి పరంగా ఎలా ఉంటుంది ప్రభావం అనేది చిన్నపిల్లలు? ప్లాస్టిక్ ఆట వస్తువులు కానీ ప్లాస్టిక్తో ఈరోజు మనం చూస్తున్నాం చాలా విద్యా సంస్థల్లో ప్లాస్టిక్ తుగుడుయ్యాలు పెడుతున్నారు, ప్లాస్టిక్తో ఆ జారుడు బల్లలు పెడుతున్నారు, ప్లాస్టిక్తోనే మొత్తం అన్నీ పెడుతున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనది. ఏదైతే ప్లాస్టిక్ స్మూత్గా ఉండడానికి వాడుతున్న మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా శరీరం శారీరకంగా ఎదుగుదల ఉన్న పిల్లల్లో దాదాపుగా ఒకటి మనకి పుట్టిన పిల్లలు 18 ఏళ్ల వయసు వరకు వాళ్ళ ఎదుగుదల అన్నది ఉంటుంది. ఆ ఎదుగుదల మీద దీని ప్రభావం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అన్నది చాలామంది పరిశోధన చేసిన వాళ్ళంతా చెప్తున్నారు. ఆ దానిని మనం పరిగణనలోకి తీసుకొని దీన్ని తగ్గించుకోవడం, పిల్లలకు ఆట వస్తువుగా ప్లాస్టిక్ ఇవ్వడం అనేది పూర్తిగా ఆపేయాలి. ప్లాస్టిక్తో ఉన్న వస్తువులు ఏవి ఇచ్చినా అది వాళ్ళ తాలూకా ఎదుగుదల మీద, వాళ్ళ శరీరం మీద కాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ వన్యప్రాణులకి ఇది ప్లాస్టిక్, ఇది మనం తింటే మనకు హాని చేస్తుంది, ఇది మంచిది కాదు అనే ఆలోచన ఉండదు. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్లాస్టిక్ కవర్లు పచ్చగా కనిపిస్తే ప్లాస్టిక్ కవర్ కూడా తినే పదార్థమే అనుకుని తినేస్తున్నాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈ చిన్న చిన్న జంతువులు కూడా చచ్చిపోయినప్పుడు మనం పరిశీలిస్తే వాటి కడుపులో చాలా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉంటుంది. మనం రీసెంట్గా కేరళలో ఒక పెద్ద ఏనుగుని ఆ పడిపోతే దాన్ని కదలలేకుండా ఉంటే దానిలోంచి తీస్తే కిలోల కొద్దీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ దాని కడుపులో ఉండిపోయింది, దాన్ని తీయటం అంతా ఒకటి దొరికింది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. అలా మనకు కనపడకుండా చచ్చిపోయిన ఎన్నో ఉంటాయి జంతువులు, అలా ఉన్న ప్రాణులని బలి చేస్తున్నాం మనమే. కాబట్టి ప్లాస్టిక్ను వినియోగించిన తర్వాత బయట పారేయటం అనేది చాలా తప్పు. అసలు ప్లాస్టిక్ అనేది వాడటం తప్పు. ప్లాస్టిక్ వాడిన తర్వాత అలా పడేయకుండా వాటిలన్నింటినీ కూడా పూర్తిగా 100% నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇలా నిర్మూలించకపోవడం వల్ల వన్యప్రాణులు అన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు, కొండ ప్రాంతాల్లో జీవించే వాళ్ళు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ పడేయకుండా ఉండాలి. సముద్రంలో ప్రభావం చాలా పెద్దదిగా ఉంది. మనం చూస్తే ఒక్కొక్క షిప్పుల కన్నా మించి పెద్ద గుండ్రంగా తయారైపోయి ఎన్ని ప్లాస్టిక్ ఒకటే అంటుకొని చాలా పెద్ద పెద్ద కొండల్లో తయారైపోయి గాలిలో తేలాడుతున్నాయి, కొన్ని సముద్రంలో కిందకి వెళ్ళిపోయినాయి, కొన్ని సముద్రం పైన తేలుతూ ఉన్నవి. కొన్ని ఈ
ఏదైతే ప్లాస్టిక్ కవర్లు అయితే ఉన్నాయో, ప్లాస్టిక్ వైర్లు ఏవైతే ఉన్నాయో, ఇవి చుట్టుకొని బయటకు రాలేక చచ్చిపోతున్న జీవులు అనేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అయితే ఒక పనిగా పెట్టుకొని డాల్ఫిన్స్ని కానీ, తర్వాత ఈ తాబేళ్లని కానీ, ఈ పెద్ద పెద్ద చేపలని కానీ రక్షించే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. అవి మనమే యూట్యూబ్లో కానీ మిగతా చూస్తే కనిపిస్తున్నాయి, ప్రసార మాధ్యమాలు చాలా వరకు వస్తున్నాయి. అట్లా మనం చూస్తే ఒక్క ప్లాస్టిక్ సముద్రంలో పాడేసి మనం ఎంత నష్టపరుస్తున్నామని కనిపిస్తుంది. సముద్రం అనేది చెత్తకుండి కాదు, మన భవిష్యత్ ఆహార కేంద్రం అనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేసి సముద్రాలను కాపాడుకోవాలి. అది లేకుండా సముద్రంతో మనకు సంబంధం లేదు అనే ఆలోచనతో మురుగునీరు ఒకవైపు వదిలేస్తున్నాం, ఒకవైపు ప్లాస్టిక్ వేస్ట్ పడేస్తున్నాం, ఒకవైపు నగరాల నుంచి పల్లెల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలో వేస్తున్నాం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మన భవిష్యత్ ఆహార కేంద్రం సముద్రం కాబట్టి ఆ సముద్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ను కానీ తీసుకోకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మనం ముంబై రాష్ట్రం, మనం ముంబై చూస్తున్నాము, ముంబైలో సముద్రంలో పడేసిన ప్లాస్టిక్ అంతా కెనడాలతో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ముంబైలో పడుతుంది. దాన్ని ఎలా నిర్మూలించుకోవాలో తెలియక ముంబైలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అలాగ అన్ని చోట్ల కానీ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి ఒడ్డుకు వస్తే కొంత సముద్రం క్లీన్ అవుతుంది, అప్పుడు మన పాలకులు కూడా ఆలోచన చేస్తారని అయితే భావిస్తున్నాం. కానీ అన్ని చోట్ల జరగడం లేదు, కిందకి వెళ్ళిపోయి అది గుట్టలుగా పేరుకుపోతూ ఉంది. సముద్రాలు చెరువులను మనం కాపాడుకోగలమా సార్? ముందు మన మనస్సు మారాలి. మనకి పక్కన్న ప్రాంతంతో మనకు సంబంధం లేదు అనే ఆలోచన నుంచి మనం మారాలి. ఈరోజు పడేస్తున్న దిశలు కానీ ప్లాస్టిక్ని కానీ చెరువుల్లో నదుల్లో పడేస్తే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఈరోజు మన భారతదేశంలో నదులను తీసుకుంటే దాదాపుగా 90% నదులు ప్లాస్టిక్ వ్యర్థాలతోనే ఉన్నాయి, అలాగే 90% నదులు కాలుష్యంతో ఉన్నాయి. అట్లాంటి నదులు కాలుష్యం అయిపోతూ ఉంటే మనం తాగే నీటిని మనమే మన కళ్ళ ఎదుటే నాశనం చేసుకుంటున్నాం అన్న ఆలోచన, ఆ విజ్ఞత మనుషులకి ఉండాలి. అది లేకుండా అలా చేయడం వల్ల దీని నుంచి చాలా పెద్ద నష్టం ఏర్పడుతుంది. మనం దీన్ని తొలగించాలంటే ఒక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ దీన్ని, నదులను కాపాడాలి, చెరువులను కాపాడాలి, వాగులను కాపాడాలి, వాటిలో పడేస్తున్న ప్లాస్టిక్ను ఆపాలి, వ్యర్థాలని ఆపాలని ఒక ఉవ్వెత్తున మొత్తం అంతా కదలిక అన్నది రావాలి. ఆ కదలిక వస్తే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని, మిగతా వ్యర్థాలని సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, వాగుల్లో పడకుండా ఆపగలుగుతాం. వాటిని ఆపగలిగిన నాడు మాత్రమే మనం మంచినీరు తాగగలిగే వాళ్ళం అవుతాము, మంచి ఆహారాన్ని తినగలిగే వాళ్ళం అవుతాం. ఈరోజు దాదాపుగా 800,000 టన్నుల ప్లాస్టిక్ ఏటా సముద్రాల్లోకి, నదుల్లోకి, భూమి మీదకి వస్తూ ఉంది. ఇది ఈరోజున్న ప్రమాదం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట ఏంటంటే ఈరోజు ప్లాస్టిక్ను ఆపకపోతే మనకి పెద్ద ముప్పు ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న నష్టం ఒకవైపు ఉంది, రసాయనాల కాలుష్యంతో ఒకవైపు ఉంది, భారలోహాలతో ఒకవైపు ఉంటాయి. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడా పెద్ద నష్టం వాటిల్తుంది, సమస్త జీవావరణానికి ఇది చేటు కలిగిస్తుంది. కాబట్టి తక్షణమే ఆపాలనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక డిమాండ్. అయితే అన్ని విషయాల్లో ప్లాస్టిక్ ఆపడం అనేది సాధ్యమయ్యే పని కానిదిగా ఈరోజు అయితే ఉంది. ప్రధానంగా హాస్పిటల్స్లో కొన్ని అవసరాలకి వైద్యం చేయడానికి ప్లాస్టిక్ను వినియోగించడం వరకు మనం పరిమితి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మిగతా మందులు కానీ, మన ఎందరైతే బ్లడ్ ప్యాకెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ప్లాస్టిక్ కన్నా ముందు సీసా వాడేవాళ్ళం, ఆ సీసాల్లోనే వినియోగించడం అనేది చెయ్యాలి. ఈ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల ప్లాస్టిక్లో నుండి డయాక్సిన్స్ అన్నీ కూడా ఇవి మిగతా వాటిలోకి రావడం జరుగుతుంది. దాని ప్రభావం లేకుండా ప్లాస్టిక్ నుంచి మనకు వస్తున్న సమస్య లేకుండా చేయాలి. ఈరోజు చాలా దేశాల్లో ఏం చేస్తున్నారంటే అవసరం లేకుండా వినియోగిస్తున్న ప్లాస్టిక్ను ఆపేస్తున్నారు. ఇప్పుడు టూత్పేస్ట్ కోసం మనం ప్లాస్టిక్ వాడుతున్నాం, దాన్ని చాలా దేశాలు ఇప్పుడు ఆపుతూ వచ్చారు. అలాగే మనకు అవసరం లేని కాస్మెటిక్స్ చాలా ఉత్పత్తి చేసుకున్నాం. ఒకటి కాస్మెటిక్స్ వల్ల నష్టం ఉంది, రెండు కాస్మెటిక్స్ కోసం వాడే ప్లాస్టిక్ ప్యాకింగ్ కూడా ప్రమాదకరంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే మనం ఫుడ్ ప్యాకెట్స్ అన్ని ప్లాస్టిక్లో వస్తున్నాయో ఈ ప్యాకెట్స్ కూడా మనం ఆపుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే బీపీఏ మన బాడీలోకి వచ్చి మన శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ అన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుని మొత్తంగా ప్లాస్టిక్ను ఆపాలి అనే ఒక ప్రయత్నం చేయడం చాలా అవసరం. తక్షణం ఆపాల్సిన అవసరం కూడా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా రకాల పక్షులు చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఆహారం అనుకుని తినేస్తూ ఉంటాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న చాలా రకాల పక్షులు ఈరోజు చచ్చిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే లోపలికి వెళ్ళిన ప్లాస్టిక్ కరగదు, అలాగ ఉండిపోతుంది. వాటికి మోషన్లో కూడా అది వెళ్ళదు. వెళ్ళకుండా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ జీర్ణశయం మొత్తం పాడైపోతుంది. మనం అయితే మనకున్న బాధని మనం ఎవరికైనా చెప్పుకోనో, ఏదో చేసుకునో, వైద్యం చేయించుకునో తగ్గించుకుంటాం. కానీ పక్షులు అలాగెళ్ళి చేయించుకోవు,
అవి ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతాయి, అడవిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో వెళ్ళి మనం వెళ్ళి తీసుకుని వచ్చేది పరిస్థితి ఏంటో తెలుసుకోలేము. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పాడేయడం మనం ఆపాలి. ఇంకోటి ఏంటంటే సమస్త జీవావరణం మనుగడ సాగిస్తేనే మానవాళి మనుగడ అన్న ఆలోచన మనకు ఉండాలి. మనకు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా మనం ప్లాస్టిక్ వ్యర్థాలు పడేసి జనాల్ని జీవావరణాన్ని మొత్తం నాశనం చేయడం అనేది మానవాళ్ళు చేస్తున్న తప్పిదంగానే మనం భావించాలి. ప్రస్తుతం మత్స్య సంపద ప్లాస్టిక్ ప్రభావం ఎంతవరకు ఉంది సార్? ఈరోజు మత్స్య సంపద పునరుత్పత్తి మీద ఒక ప్రభావం చూపిస్తుంది, ఉన్న మత్స్య సంపద మీద ఈ ప్లాస్టిక్ ప్రభావం చూపిస్తుంది. ప్లాస్టిక్ నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం అంత పెద్ద ఎత్తున ఉన్న సముద్రానికి ఏం చేస్తాయని అంటున్నారు, కానీ సముద్రాలను మించి గుట్టలు గుట్టలుగా మనం ప్లాస్టిక్ని అందులో పడేస్తే కాలుష్యం అవ్వకుండా ఉండాలని కోరుకోవడం మన తప్పు. మత్స్య సంపద మీద దీని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది. మానవాళి ఈరోజు మనుగడ అనేది సాగించుతున్నది ఆ మత్స్య సంపదతోనే అని, మత్స్య సంపద భవిష్యత్తులో మనకు ఆహారం ప్రధాన ఆహార వస్తువు అవుతుందని, దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మనకు లేకుండా చేయటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మొత్తంగా ప్లాస్టిక్ వేస్ట్ అంతా సముద్రాల్లో పడేస్తున్నాం. అది అంతా కూడా మత్స్య సంపద తగ్గిపోవడానికి, మత్స్య సంపద అంతరించిపోవడానికి, సముద్రాలు ఒక నిర్జీవ ప్రాంతాలుగా మారిపోవడానికి ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలు కారణమవుతున్నాయని కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక స్కూల్స్లోను కాలేజెస్లోను అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాటి ద్వారా కాలుష్యం అనేది ప్లాస్టిక్ నియంత్రించే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు కాలేజీల్లో అండ్ విద్యా సంస్థల్లో ప్లాస్టిక్ నివారించాలి అనే ఆలోచనతో క్యాంపెయిన్ చేయడంలో మేము కూడా ముందున్నాం. మేము దాదాపుగా 241 విద్యా సంస్థల్లో ప్లాస్టిక్ నివారించాలని క్యాంపెయిన్ చేస్తున్నాం. అయితే ఈ క్యాంపెయిన్ ఒకరిద్దరు చేయడం వల్ల సరిపోదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలా చేయగలిగితేనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ తినద్దు అనేది మనం అందరికీ హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. నెక్స్ట్, ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం ఆవులు గేదె మేకలు, సో వాటి ద్వారా మనం చాలా లాభం పొందుతున్నాం వాళ్ళు ఇచ్చే పాల ద్వారా, సో వాటిపై ప్లాస్టిక్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? ప్లాస్టిక్ ప్రధానంగా ఈరోజు నగరాలలో ఆవులు పాలు తాగడం అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నగరాలలో ఆవుల పాలు గేదెల పాలు, నగరం బయట ఉండే ఇతర పల్లెల్లో ఆవుల పాలు స్మెల్ చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. వైజాగ్ సిటీలో పశువుల పాలు ప్లాస్టిక్ వాసన వస్తున్నాయి, కెమికల్ స్మెల్ వస్తున్నాయి. ఒకే ఒక కారణం ఏంటంటే మనం పాడేసే ఆహారం, మనం కూరగాయలు వేస్ట్ ప్లాస్టిక్ కవర్లో చుట్టూ పడేస్తున్నాం. పాపం అది కవర్లో ఉన్న ఆహారం తినాలనుకొని ఏం చేస్తుంది, కవర్నే తినేస్తుంది. కవర్నే తినేయడం ద్వారా ఏమవుతుందంటే అట్ల కడుపులో ఈ ప్లాస్టిక్ కరక్కుండా ముద్ద ముద్దలాగే బయటకు రావాల్సి వస్తుంది. అలా రాలేని పరిస్థితుల్లో అది కడుపులో ఉండిపోతుంది. కడుపులో ఉండిపోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంది. మనకి చాలా వరకు నగరాల్లో చూస్తే మ్యాడ్ కౌ డిసీజ్ అనేది వస్తుంది. ఆ పశువులు ఏమో అరుస్తూ ఉంటాయి, లేకపోతే నాలిక ఏలాడేస్తూ ఉంటాయి, సొంగలు కాల్చుతూ ఉంటాయి. కొన్ని చూస్తే మనకు అసలు దాని జబ్బుకు గురైంది అనే ఆలోచన ఎవరు పట్టించుకోవట్లేదు. దాని పాలు తీసేసుకుని అమ్మేస్తున్నారు వాళ్ళు. మనం ఆ పాలు వాడటం వల్ల కూడా మనకి దానివల్ల చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా పిల్లల మీద దాని ప్రభావం చాలాగా ఉంటుంది. అలాగే ఈ గేదెలు మేకలు కూడా ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఎక్కువగా తినేస్తున్నాయి. సిటీస్లో చాలా జీవరాశుల మీద ఈ ప్లాస్టిక్ తాలూకు ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే అది తెలియక అమాయకంగా తినేసి దాని ప్రభావానికి అది గురై అది చచ్చిపోవడమే కాకుండా దానివల్ల చాలా రకాల నష్టం అన్నది మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది. దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే మన అందరి మీద ఉంది. విశాఖనగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతవరకు ఉన్నాయి సార్? విశాఖ నగరంలో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వేస్ట్ వస్తుంది. ప్లాస్టిక్ వేస్ట్ అంతా తీసుకుని వెళ్ళి ఆ కాపుల పడ దగ్గర పడేస్తే అది ఒకటి కంటిన్యూగా కాలుతూనే ఉంటుంది. దాన్ని కాలటం వల్ల చాలా రకాల, దాదాపు 113 రకాల కార్సినోజెనిక్స్ వస్తున్నాయి. అవి మన నగరం మీద తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే మనం అందరం క్యాన్సర్ వ్యాధికి గురవడానికి ఆ కాలుతున్న వ్యర్థాలన్నీ కారణమవుతున్నాయి. అయితే జీవీఎంసీ ఈరోజు చాలా వరకు మార్పు వచ్చింది. గతంలో మనం చూస్తే వైజాగ్ నేను 2000 వచ్చాను, అప్పుడు మనం పరిశీలిస్తే ఎక్కడికక్కడ వీధుల్లో చివరిన కుప్పలు వేసేసి కాల్చడం అనేది ఉండేది. అది సిటీలో అది ఆగింది, నిజంగా సంతోషించాలి. అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కొన్ని ఆఫీసులు కూడా చేస్తున్నారు, కానీ జీవీఎంసీ మొత్తంగా సిటీలో ఎక్కడ వ్యర్థాలు కాల్చకుండా సిటీ నుంచి బయటికి తీసుకెళ్తుంది. అది నిజంగా అభినందించదగ్గ విషయమే. కాకపోతే ఆ సిటీ అవతల కాలడం అనేది బాధాకరం. అది అక్కడ కాలడం వల్ల ఆ చుట్టూతో ఉన్న ప్రాంతం మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గాలి వీచే క్రమాన్ని బట్టి కిలోమీటర్ల కొద్దీ ఈ డయాక్సిన్లన్నీ వాతావరణంలోకి వచ్చేసి వాళ్ళందరూ క్యాన్సర్ వ్యాధికి గురవడానికి, ఇతర వ్యాధులకు గురవడానికి, టీబీకి గురవడానికి కారణమవుతుంది. దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. అందులో మా వంతు ప్రయత్నంగా ప్రతి ఇంటికాడ కూరగాయల వ్యర్థాన్ని ఎరువు చేసుకోమని,
అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ సేకరించి అమ్మేసేయమని, దానివల్ల ప్రతి ఇంటికి ఐదుగురును కుటుంబానికి నెలకి ఏం లేదని 5 నుంచి 6 వందలు లాభం వస్తుందని చెప్తున్నాం. దాదాపుగా 13,000 మంది మేము చెప్తున్న దాన్ని ఆచరిస్తుందని మేమైతే భావిస్తున్నాం. అందులో 10,000 మందికి అవగాహన అన్నది మేము నేరుగా కలిగించాం. ఒక 3,000 మంది దాకా జీవీఎంసీ ద్వారా మేము అవగాహన కలిగించగలిగాం. అది చాలదు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విశాఖ నగరంలో వస్తున్న వ్యర్థాలలో 70% వ్యర్థాలు ఇళ్ళ నుంచే వస్తాయి. కాబట్టి ఆ ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను కంట్రోల్ చేయగలిగితే, కాపులపాడలో వ్యర్థాలు కాలకుండా ఆపగలిగితే విశాఖ మహానగరానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే విశాఖ నగరంలో కూడా 1 టైం యూజ్ ప్లాస్టిక్ ఆపుతాము అంటున్నారు. అయితే బిస్కెట్ల ప్యాకెట్లు, చాక్లెట్ల ప్యాకెట్లు, ఈ బూంది ఇట్లాంటివన్నీ కూడా కవర్లోనే వస్తున్నాయి. పప్పులు ఉప్పులు కూడా కవర్లోనే వస్తున్నాయి. అవి కూడా ఆపాలి. అవి కూడా 1 టైం యూజ్డ్ ప్లాస్టిక్కే. అలాగే పాలు, పూర్వం పాలు పాల సీసాల్లో వచ్చేది, ఈరోజు పాల సీసాల్లో కాక పాల కవర్లో వస్తుంది. ఆ కవర్లు కూడా ఆపాలి. దానికి గతంలో మనం ఏదైతే విధానం అవలంబించామో అవన్నీ చేయాలి. అంతేకాకుండా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు కాకుండా పేపర్ కవర్లు, పాతకాలంలో న్యూస్ పేపర్లను కవర్లుగా చేసుకొని చేసాం. దాన్ని ఇక్కడ మరలా తిరిగి ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాలి. అలాగే మనం పూర్వం అడ్డాకుల్లో తినేవాళ్ళం, ఆ అడ్డాకుల్ని మరలా తిరిగి పునరుత్పత్తి చేయాలి. అలాగే ఈరోజు అరటి ఆకులు, అరటి బోధిది ఒక డప్పలుగా చేయడం అనేది చేస్తున్నారు. అలాగే అరేక ప్లాంట్స్ నుంచి వచ్చి ఆ డప్ప ప్లేట్ చేస్తున్నారు, గ్లాసులు చేస్తున్నారు, చెంచాలు చేస్తున్నారు. ఇలా మనం ఏదైతే తిరిగి పునరుత్పత్తి చేసుకోగలమో, అది మానవాళికి హాని లేకుండా ఏదైతే భూమిలో కలిసిపోగలదో, ఆ ఉత్పత్తులన్నీ కానీ ఈ నగరంలో దాదాపు ఒక 25 రకాలు ఉన్నాయి. ఆ 25 రకాల ఉత్పత్తులను మనం చేయగలిగితే మనం హోటల్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్ తేవాల్సిన అవసరం లేదు, షాపుల నుంచి ప్లాస్టిక్ కవర్ తేవాల్సిన అవసరం లేదు, టిఫిన్ పేపర్ కవర్లో తెచ్చుకోవాల్సిన పని లేదు. వాటిలన్నిటి నుంచి మనం మారాలి. పూర్వం భోజనం అంటే క్యారియర్ తీసుకెళ్లేవాళ్ళం, టిఫిన్ కోసం అంటే క్యారియర్ తీసుకెళ్లేవాళ్ళం. ఆ విధానాన్ని తిరిగి మనం తీసుకురావడం ద్వారా ఈ ప్లాస్టిక్ నివారణ అనేది చేయాలి. ఆ ప్లాస్టిక్ నివారణకి అన్ని వర్గాలు కూడా కృషి చేయాలి ఈరోజు. ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని బతికించడం అనేది రూపాయలతో అవ్వదు, డాలర్లతో అవ్వదు, పర్యావరణ హితంగా మనం జీవించడం ద్వారానే అవుతుంది. ఆ పర్యావరణ హితంగా జీవించడానికి అవసరమైన అన్ని మార్గాలు కూడా మనం చేపట్టాలి, ప్రతి ఒక్కరు చేసేలా చూడాలి. ఇప్పుడు రీసైక్లింగ్ చేసినా దానివల్ల వచ్చే గ్యాసెస్ అన్నీ కూడా ప్రమాదకరమైనవే. ఆ రీయూజ్ అనే దానికన్నా ప్లాస్టిక్ని పూర్తిగా రిడ్యూస్ అన్నది ఆలోచన చేయాలి. రీయూజ్ అనేది మన దగ్గర ఉన్న పాత గుడ్డలు ఏమైనా ఉంటే వాటిని సంచులుగా కుట్టుకొని వాటిని మనం బ్యాగులుగా తయారు చేసుకొని వాడుకోవాలి. మనము రీయూజ్ చేయాల్సిన అన్నింటినీ తిరిగి అలవాటు చేసుకోవడం, రిడ్యూస్ చేసుకోవాల్సిన అన్నింటినీ ఆపుకోవడం అన్నదాన్ని మనం ముందు నేర్చుకోవాలి. అది విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ప్రతి తల్లి తండ్రి కూడా నా పిల్లలు భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనతో చేయాలి. పిల్లలు కూడా మా తరం జీవించాలి అంటే ఎలా ఉండాలి అన్నదాన్ని ఆలోచన చేయాలి. దానికి ఈరోజు అందరూ కూడా సిద్ధం కావాలి. అది సిద్ధం కాకుండా ఇదిగో జరిగిపోయింది అదిగో జరిగిపోయింది అంటే ఏది జరగదు. ఎందుకంటే ఈరోజు మనం చాలా దారుణమైన పరిస్థితిని ఉన్నాం. ప్రమాదపు అంచున మనం జీవిస్తున్నాము. ఆ అంచు నుంచి జీవించే విధానానికి రావాలి. మన గాలిని, మన నీటిని, మన భూమిని, మన సముద్రాలని, మన ఆహారాన్ని అన్నింటినీ కాలుష్యం లేకుండా చేసుకోవాలనే ఆలోచన ప్రతి మనుషులకు రావాలి. సో మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి కార్యాచరణ చేపడితే ప్లాస్టిక్ని మనం తరిమికొట్టే ఛాన్సెస్ ఉంటాయి సార్? పరిశ్రమల దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఉత్పత్తులు రాకుండా ఆపాలి. ఏదైతే ప్లాస్టిక్ అత్యధికంగా వినియోగిస్తున్న సంస్థలు ఉన్నాయో వాటి దగ్గరకు తీసుకుని వెళ్ళి ముందు ఆపించాలి. అవి ఈ ప్యాకింగ్ ఫుడ్ అనేది వస్తున్నది అన్నింటిని కూడా ఆపాలి. వాటిలన్నింటినీ ఆపడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి చిత్తశుద్ధితో పనిచేస్తే అవుతుంది అని మేమైతే భావిస్తున్నాం. సో మా ప్రేక్షల కోసం మీరు ఇచ్చే సలహాలు ఏమిటి సార్? ముందు మనం పర్యావరణ హితంగా జీవిద్దాం. ప్రతి ఒక్కరిని పర్యావరణ హితంగా జీవించమని కోరుదాం. అందరూ పర్యావరణ హితంగా జీవిస్తే భవిష్యత్తు తరాలు జీవించడానికి మన నగరం, మన ప్రపంచం మొత్తంగా ఆరోగ్యకరంగా ఉంటాయని మేమైతే భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని మాతో కేటాయించి మా యొక్క ప్రేక్షలకు చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. సో చూశారుగా ఇదే ఇవాల్టి మనం మన ప్రపంచం కార్యక్రమం. మళ్ళీ వారు మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.